చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని తర్వాత దీనిలోకి మనం మనకి కావాల్సినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇలా మనకి ఎంత కావాలో అంత ఉప్పుని యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత సో దీనికి కావాల్సిన కారంని యాడ్ చేసుకోండి. సో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ముందుగానే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి, తర్వాత యాడ్ చేయడానికి ఉండదు. సో దాన్ని చూసుకుని యాడ్ చేయండి. తర్వాత ఇలా ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. సో ధనియాల పొడిని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకోండి. సో ఎవరైనా తెలియని వాళ్ళకైతే ఒక చిన్న ప్యాకెట్ తీసుకుని ఆ ప్యాకెట్ ఫుల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ ఉంటుంది కాబట్టి సో దానికి ఇది ఈక్వల్గా సరిపోతుంది. సో తర్వాత దీనిలోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు పసుపుని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే మంచిది. సో దాన్ని బట్టి యాడ్ చేయండి. సో దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంది యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అరోమా చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. సో కొంచెం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో దీనిలోకి ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత కొంచెం పుదీనాని తీసుకుని ఇలా కొంచెం మ్యాష్ చేస్తూ వేయండి. దీనివల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట, ఆ పుదీనా ఫ్లేవర్ అనేది బాగా చికెన్ పీసెస్కి పడుతుంది. సో టేస్ట్ చాలా బాగుంటుంది. సో తర్వాత వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోండి. మొత్తం అన్ని పీసెస్కి పట్టే విధంగా ఈ మసాలా అంతా నీట్గా కలుపుకోండి. సో చూస్తున్నారు కదా ఇలా చాలాసేపు కలుపుతూ ఉండాలన్నమాట, అంటే ఎంత ఎక్కువసేపు మసాజ్ చేస్తే అంత బాగా ఆ మసాలా అనేది ముక్కలకి పడుతుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు నీట్గా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా పక్కన ఉంచుకోండి. ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టడం వల్ల చికెన్ ఇంకా జ్యూసీగా వస్తుంది. సో తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. సో తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాన్ని కొంచెం హీట్ చేసుకుని ఆ తర్వాత ఆయిల్ని ఇలా తక్కువగానే యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. దీనిలో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. సో కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కొంచెం 1 స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేయండి. సో ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం వీటిని అన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యారినేట్ చేసిన చికెన్ ఏదైతే ఉందో సో దాన్ని ఇలా సపరేట్గా పీసెస్గా యాడ్ చేయండి. దీనివల్ల ప్రతి పీస్ ఈవెన్గా కుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అలా కాకుండా ఒకసారి ఇలా పోసేయడం వల్ల కర్రీ కాదు కదా, ఇది ఫ్రై కాబట్టి అంతా ఫ్రై అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఇలా నీట్గా ఈవెన్గా ప్రతి పీస్ని నీట్గా పెట్టుకోండి ఇలా ప్యాన్లో. తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని మనం 1 లీటర్తో క్లోజ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. సో ఆ చికెన్ అప్పుడు నీట్గా కుక్ అయిపోతుంది అన్నమాట. సో మధ్య మధ్యలో ఇలా ఎప్పుడు తీస్తూ ఇలా టర్న్ చేసుకుంటూ నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల అడుగంటే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో తర్వాత ఇలాగా నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండగా నెక్స్ట్ స్టేజ్లో ఇలా చికెన్లో వాటర్ బయటకు వస్తూ ఉంటాయి. సో ఆ తర్వాత అలా వాటిని నీట్గా మళ్ళీ లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చికెన్ నీట్గా కుక్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఇలా నీట్గా కుక్ అవుతుంది అన్నమాట. సో ప్రతిసారి ప్రతి స్టేజ్లో కూడా ఇలా మనం నీట్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి, దాంతోపాటు కింద అడుగంటిపోకుండా బాగుంటుంది అన్నమాట చికెను. అలాగే లెగ్ పీసెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా నీట్గా ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా ఇలా నీట్గా కుక్ అయిపోతుంది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో దీన్ని ఇప్పుడు మనం ఇలా నీట్గా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.